కార్గిల్ యుద్ధానికి 27 ఏళ్ళు. ఈ యుద్ధం పేరు ప్రస్తావన వచ్చినప్పుడు తెలుగువారు అందరికీ గుర్తుకొచ్చే పేరు మేజర్ పద్మపాణి ఆచార్య. 1999 మే జూలై నెలల్లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పలువురు భారత సైనికులు వీరమరణం పొందారు. అందులో ఒకరు మేజర్ పద్మపాణి ఆచార్య. ఆయన 51వ జయంతి, కార్గిల్ యుద్ధానికి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భాలను పురస్కరించుకుని పద్మపాణి కుటుంబ సభ్యులు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మేజర్ పద్మపాణి ఆచార్య కుటుంబ సభ్యులు పలు విషయాలను సాక్షితీయంతో పంచుకున్నారు. ఆ వివరాలను డిప్యూటీ బ్యూరో చీఫ్ జోయల్ అందిస్తారు. ఈరోజు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న హస్తినాపురం ఏరియాలో ఉన్నాము. ఈ ఏరియాకి దాదాపుగా 20 ఏళ్ళ నుంచి ఈ పద్మపాణి ఆచార్య గారి రెసిడెన్స్ ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే 1999 కార్గిల్ వార్లో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన పద్మపాణి ఆచార్య గృహం ఇదే. ఇప్పుడు చూస్తున్న గృహంలోకి మనం వెళ్తున్నాము. పద్మపాణి ఆచార్య గారి సతీమణి, తన తల్లి వారు ఇక్కడ ఉంటున్నారు. తండ్రి ఒక 2 ఏళ్ల క్రితం మరణించారని వాళ్ళు చెప్తున్నారు. సతీమణి చారులత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము మనం. పద్మపాణి ఆచార్య గారి సతీమణి, ఈ ఇంట్లోనే పద్మపాణి ఆచార్య గారి మెమరీస్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. ఆ స్మృతులు, ఆ జ్ఞాపకాలు అన్నీ కూడా చాలా భద్రంగా వాళ్ళు భద్రపరిచి ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ ఇల్లు కూడా కాల్చేయలేదు. సో ఈ ఇంట్లో తన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లోనే అతను తన గ్రాడ్యుయేషన్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. దాని తర్వాత ఆర్మీలోకి వెళ్ళడం జరిగింది. '93 చారులత గారిని వివాహం చేసుకున్న తర్వాత ఇదే ఇంట్లో తను ఉండేవారు. అసలు ఈ ఫర్నిచర్ గురించి చెప్పండి మేడం. ఏంటి ఈ ఫర్నిచర్? స్పెషల్ అండి. ఇది మామూలు టీక్ వుడ్ అది కాదు, ఇది వాల్నట్ వుడ్. తన జస్ట్ ఉట్టిగానే వుడ్ ఇక్కడ తీసుకువచ్చి ఫస్ట్ పోస్టింగ్లో తీసుకువచ్చి తను డిజైన్ చేసి టేబుల్లో డిజైన్ చేసి కార్పెంటర్తో దగ్గర కూర్చుని 25 ఇయర్స్ ముందు చూడండి. ఇప్పుడంటే మనకి ఇంటర్నెట్ అన్నీ ఉంది, డౌన్లోడ్ చేయవచ్చు. ఇప్పుడు సొంతగా తననే డ్రా చేసి కార్పెంటర్ దగ్గర వెళ్ళి పక్క కూర్చుని చేపించుకున్న ఇది పెయింటింగ్. హీ గాట్ ఇట్ డన్ ఇన్ మావ్. మావ్ ఇస్ వేర్ ఆల్ ద ఇన్ఫెంట్రీ ఆఫీసర్స్ గో ఫర్ దిస్ వయో కోర్స్, యంగ్ ఆఫీసర్స్ కోర్స్ అండ్ గో ఫర్ అదర్ ట్రైనింగ్ ఆల్సో. దిస్ ఇస్ అన్ ఈ ఇన్స్పైర్డ్ హీ వాజ్ రీడింగ్ ఎ బుక్. ఇన్ దాట్ బుక్ దిస్ పెయింటింగ్ వాజ్ దేర్. సో ఈ గృహంలో ఒక వైపు మనం అతని ఫేవరెట్ టేబుల్, ఫేవరెట్ పెయింటింగ్, అంతేకాకుండా పద్మపాణి ఆచార్య అతను సర్వీస్లో ఉన్నప్పుడు వేసుకున్న యూనిఫామ్ అవన్నీ కూడా భద్రపరిచారు మేడం గారు. మేడం గారు చెప్పండి, అతను యూనిఫామ్ గురించి చెప్పండి. ఇక్కడ గ్యాలరీ లాగా ఇక్కడ చేసి మొత్తం తన వాడిన యూనిఫామ్. ఇది సెరమోనియల్ బెల్ట్ అని చెప్తారు. ఇది చాలా పవిత్రం అండి వాళ్ళకి, సర్వీస్లో ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా పవిత్రమైన విషయం వాళ్ళకి. అండ్ తన మహావిచక్ర మెడల్ ఇది, ఇది బ్యాడ్జ్ ఆఫ్ సాక్రిఫైస్ అని బలిదానం చేసిన వాళ్ళందరికీ ఇది ఇస్తారు. వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు, తీసుకున్న వాళ్ళు ఉండరు వాళ్ళకి ఇస్తారు. ఈ షెల్ఫ్లో ఈ కుటుంబ సభ్యులు ఒక వాల్యుబుల్ మనకు చూసుకున్నట్టయితే అతనికి సంబంధించిన వాచ్ని ఇక్కడ భద్రపరిచారు. మేడం ఈ వాచ్ గురించి చెప్పండి, ఈ వాచ్ని ఎందుకు ఇంత కేర్ఫుల్గా భద్రపరిచారు? అంటే ఇది లాస్ట్ గిఫ్ట్ అండి. 98 తన బర్త్డే అప్పుడు నేను గిఫ్ట్ ఇచ్చాను ఈ వాచ్. తను చెప్పినా ఇది చాలా స్పెషల్, మనం ఏం స్క్రాచ్ ఏం రాకుండా ఉండాలని కవర్ చేశాను తన బర్త్డేది. అంటే అతను వార్లో ఉన్నప్పుడు అతను లాస్ట్ 20th వేసుకున్నారు. డేట్ ఉందా మేడం? ఉంది ఉంది.
మనకిక్కడ అతను సంగీతంలో కూడా అతనికి మంచి అభిరుచి ఉండేదట. సో ఇక్కడ మనం చూడొచ్చు అతని ఈ మౌతార్గన్ని చిన్నప్పటి నుంచి కూడా అతను ఇష్టపడేవాడంట దీన్ని ప్లే చేయడము. అసలు అక్కడ ఉన్నప్పుడు కూడా డ్యూటీలో ఏదైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం చేసేవారు మేడం సార్ దీంతో చెప్పండి? మౌతార్గన్ ఎక్కడన్నా ఏమైనా గ్యాదరింగ్ ఉన్నప్పుడు లేదంటే జస్ట్ ఇంట్లో కూడా టైం పాస్ చేయడానికి ప్లే చేసిన వాళ్ళు. స్పెషల్ అంటే ఇది భగవద్గీత, తన తన జేబులో పెట్టుకున్న ఇది చిన్న భగవద్గీత. తన భగవద్ ఎప్పుడు రోజు చదవడం. తనకి భగవద్గీత, హనుమాన్ చాలీస ఇది రెండు ఒక ఏమంటే పేజ్ చదవకుండా బయట ఎంత బిజీ ఉంటే కూడా ఇది రెండు కంపల్సరీ భగవద్గీత. ఇంకా ఈ క్యాప్ ఇవన్నీ ఏంటి? క్యాప్ అంటే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ యూనిట్ యూనిట్లో 200 ఇయర్స్ సెలబ్రేట్ చేశారు, అదికి ఇచ్చారు. స్పెషల్ అంటే అదే ఒకటండి స్పెషల్. ఆర్మ్ ఫోర్సెస్లో ఒక వాళ్ళ సోల్జర్ లేదంటే కూడా వాళ్ళు మర్చిపోరు. ఎవరైనా అది వీరమరణం అయినా రిటైర్ అయ్యి చనిపోయినా కూడా వాళ్ళు ఎప్పుడూ మర్చిపోరు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని గుర్తు చేసుకుని తన పేరు పెట్టారు ఆచార్య అని. పద్మపాణి ఆచార్య గారు రిపబ్లిక్ డే పరేడ్లో కూడా రాజ్పుతానా రైఫల్స్ని లీడ్ చేశారు 1997. దానికి సంబంధించిన ఆ షీల్డ్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇవేంటి మేడం ఇవన్నీ? ఓకే, అంటే యూనిఫామ్ లో ఆ వార్ లో ఉన్నాం. ఓకే, క్యాన్ ఓపెన్ చేయడం కూడా మల్టీపర్పస్ అదండి. ఓకే ఓకే, స్విస్ నైఫ్ అని చెప్తారు. ఓకే మిలిటరీ. ఓకే ఓకే ఓకే. 96లో మ్యారేజ్ చేసుకొని ఇది 99లో అతను చనిపోయారు కదా మేడం. అప్పుడు మీ పరిస్థితి ఏముండే మేడం? పరిస్థితి అంటే మామూలుగా అందరూ, అంటే మీరు అప్పటికి ఇంకా క్యారింగ్ ఉండే మీకు? కరెక్టే. ఫస్ట్ అంటే మా తన ఫీల్డ్ లో ఉన్నారని తెలుసు, మళ్ళీ వార్ జోన్లో ఉన్నారని మనకు అస్సలు తెలియదండి. తన యూనిట్ నుంచి ఫస్ట్ సోల్జర్ ఆఫీసర్ సోల్జర్ అందరు సోల్జరే. తన మాట్లాడడం వీర మరణం గురించి టీవీలో వచ్చింది, అప్పుడు చూసి షాక్ అయినాము. మీరు లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మేడం అతను? అంటే బర్త్డే 21st అండి, జూన్ 21st కదా. ఆ బర్త్డేకి మీరు లాస్ట్ బర్త్డేకి విష్ చేశారు? విష్ చేయడానికి ఫోన్ లేదండి, లెటర్ కార్డ్ పంపించాము. దానికి అప్పుడు శాటిలైట్ ఫోన్ నుంచి 1 మినిట్ అంతే, అందరు కలిసి 1 మినిట్ ఫోన్ చేశారు. లక్లీ మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది, అప్పుడు ఫోన్ చేసి మా మీ లెటర్ కార్డ్ దొరికింది, థ్యాంక్ యూ సో మచ్, మా అందరి కోసం ప్రే చేయండి అని చెప్పారు. తను ఒక్కరు కాదు, మనం నా చుట్టూలో అన్న వాళ్ళు మీతో మాట్లాడారు. ఇక్కడే అంటే పద్మపాణి ఆచార్య గారి తల్లిదండ్రులతో ఉంటున్నారు, మీ అమ్మాయిని కూడా రీచ్ చేశారు. ఈ ప్రయాణం ఎలా జరిగింది మేడం? అంటే ఒక సోల్జర్ గురించి మనం చెప్పుకుంటాము, ఒక సోల్జర్ వైఫ్ ఎలా ఫేస్ చేసింది ఈ సిచ్యువేషన్ని? సోల్జర్ వైఫ్ అని కాదండి, మొత్తం ఫ్యామిలీయే. ఐ బిలీవ్ ఇన్ మనకి, నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. తన మీద ఉన్న ప్రేమ, మా అత్త మామ సెకండ్ పేరెంట్స్ అని చెప్తాను నేను ఎప్పుడు మా అత్త మామ అని కాదు, సెకండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్. వాళ్ళు కూడా అమ్మ నాన్న లాగానే నాకు చాలా ప్రేమంగా చూసారండి, చాలా ప్రేమంగా. ఇప్పుడు కూడా తన మా అత్తమ్మ హెల్త్ బాగాలేదు, ఆయన కూడా నా గురించి ఎప్పుడైనా ఆలోచిస్తాను, తిన్నావా ఎలా ఉన్నావు చూసుకో అని. మహావీర్ చక్ర మాటియర్ పద్మపాణి ఆచార్య తండ్రి గారు కూడా దేశం కోసం సేవ చేశారు, వింగ్ కమాండర్ జగన్నాథ ఆచార్య. ఇప్పుడు అతను కూతురు ఉన్నారు, అంటే పద్మపాణి ఆచార్య వాళ్ళు ఉన్నారు ఆమ్రపాలి గారు. తను అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దేశం కొరకు వాళ్ళు పాటుపడారు, తను కూడా ఆర్మీ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ట్రై చేసిందేమో, ఆ విషయాలన్నీ కూడా తనతోనే అడిగి తెలుసుకున్నాము. మేడం టెలస్, ఇస్ ఇట్ లైక్ ఇన్ ద ఫ్యామిలీ యూ ఆల్ వేర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ఫోర్సెస్, లైక్ హౌ ఇట్ వాజ్? ఈవెన్ యూ ట్రైడ్? I did. I tried. Unfortunately, my name didn't come in the merit list. This was when the army started taking in women, and I wasn't in the merit list. You know, only 10 or 12 were taken. So, but I did clear the SSB. So it's there in me. You know, your father was in the forces, your brother, and you are still carrying on that legacy in some way or the other, which you feel right that the message of patriotism should go to the public. How you plan out all these events like?
So before I talk about the event, when you say that my father and my brother in the army, my uncles, both my uncles, my father's older brother and the younger brother, both my brothers, older one, that is Major Padmapani Acharya, and my younger brother, and my father from the Air Force. So there's so many more who are in the army. అసలు చెప్పుకోవాలనుకుంటే అపరాజిత తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన తండ్రి పద్మపాణి ఆచార్య కార్గిల్ వార్లో పోరాడుతూ వీరమరణం పొందారు. కానీ ఆ తండ్రిని ఈరోజు కూడా స్మరిస్తూ తన ఒక కార్యక్రమము ఫాదర్స్ డే సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమం తను డిజైన్ చేసిందని. సో తననే అడిగి తెలుసుకున్నాము. ఒక ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది ఒక బుక్ రిలీజ్ చేసి డాడీ గురించి, అండ్ ఇట్స్ కాల్డ్ అవ్ బబ్లు ద హీరో ఆఫ్ ద్రాస్. ట్రస్ట్ స్టార్ట్ చేసి కొంచెం టైం అయింది, మేజర్ పద్మపాణి ఆచార్య ఫౌండేషన్. కానీ రీసెంట్గా మనం అనుకున్నాం వీ షుడ్ డూ థింగ్స్ దట్ ఇప్పుడు విత్ సోషల్ మీడియా ఎంత అవేర్నెస్ తోటి టు స్ప్రెడ్ ద స్టోరీ, నాన్న వాళ్ళ స్టోరీ చెప్పడానికి మనం ఆ ప్రయాసం చేయాలి. ఇంకా ఇప్పుడు ఆ లిటిల్ రికగ్నిషన్ మన ఫౌండేషన్కి దొరికింది, ఆ రికగ్నిషన్ ఆ యాక్సెస్తో మనం ఫండ్స్ కలెక్ట్ చేసి ఏదైనా ఒక నోబెల్ కాజ్ కోసం, ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్కి అవేర్నెస్ కోసం మనం ప్రయాసం చేయాలి. మీరు పుట్టకముందే మీ తండ్రి గారు వీరమరణం పొందారు, అసలు మీ తండ్రి గురించి మీ కుటుంబ సభ్యులు మీకు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎలా పెంచారు, మీరు దాన్ని ఎలా తీసుకున్నారు, ఆ బిగ్ రియాలిటీని ఎలా డైజెస్ట్ చేసుకున్నారు? చిన్నప్పటి నుండి నా నానమ్మ చాలా ఆనెస్ట్గా చెప్పారు, ఎప్పుడు అలాంటి ఒక రోజు లేదు నన్ను కూర్చోపెట్టి చెప్పారని. చిన్నప్పటి నుండి చెప్తూనే ఉన్నారు చాలా నార్మల్గా, యాజ్ ఎఫ్ ఒక చాలా నార్మల్ ఫ్యాక్ట్ అది, యువర్ ఫాదర్ ఇస్ ఎ హీరో, ఒక మార్టియర్, దేశం కోసం ప్రాణం ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైతే మీరు కండక్ట్ చేస్తున్నారో, అంటే ఈ జూన్ 21 మీ ఫాదర్ బర్త్డే సందర్భంగా, సో మీ ఫాదర్ ఎప్పుడైతే అప్పుడు వీరమరణం పొందారో ఈ బర్త్డే, ఈ రెండు డేట్స్కి పెద్ద గ్యాప్ ఏం లేదు, 1 వీకే అంటున్నారు. అంటే ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఎమోషనల్గా మీరు డైజెస్ట్ చేసుకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఇందులో ఏముంటుంది స్పెషాలిటీ, ఎవరు వస్తారు? 21 సాయంత్రం రోజు తాజ్ బంజారాలో చేస్తున్నాం మన ప్రోగ్రామ్ నమన్ అట్రిబ్యూట్. మేజర్ పద్మపాణి ఆచార్య ఫౌండేషన్ నుండి మా ఫస్ట్ ఎడిషన్ ఫండ్ రేజర్ ఈవెంట్ అన్నమాట. చాలామంది మన ఫ్రెండ్స్ అదర్ పీపుల్ కాంటాక్ట్లో వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా మొత్తం ఫండ్స్ మనం కాంట్రిబ్యూట్ చేసి జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ వల్ల స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రిలీఫ్ వెల్ఫేర్ ఫండ్ కోసం ఇస్తున్నాం, కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అందుకే ఇట్స్ అ ఫండ్ రేజర్ ఈవెంట్, అండ్ మనం ప్రయాసం చేస్తున్నాం వాళ్ళ మెమరీకి అలైవ్ పెట్టడానికి. ఇంకా 20 ఇయర్స్ అవుతున్నాయి దిస్ ఇయర్, నా డాడీ 51st బర్త్ యానివర్సరీ, ఇంకా 20 ఇయర్స్ ఆఫ్ ఇండియాస్ విక్టరీ ఇన్ కార్గిల్ అని. ప్రజల్లో ఈ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేరడం ఏమాత్రం తప్పు కాదు, అది గర్వపడాల్సిన అంశమని ఆ మెసేజ్ని ఇవ్వడానికి తను ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌర్తో కరస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్.